మీలాగా ప్రతి పనికి ప్రతి దానికి ఒక రేటు మా దగ్గర లేదు ఎప్పుడు. ఎంత సిగ్గు చేయడంటే నాకు కొంతమంది అధికారులు చెప్పారు, ఆయన ఎమ్మెల్యే అవ్వగానే ముందు ఎంఆర్ఓ పిలిచి దుడిపాల నరేంద్ర నెలవారు ఎంత ఇచ్చేవాళ్ళు అని అడిగాడంట. మేమేం ఇచ్చేవాళ్ళం కాదు అంటే కాదు మీరు నిజం చేయడం లేదని మరి ఆయన వసూలు మొదలు పెట్టుకున్నాడు. నిన్నే మా నాయకుడు చెప్పాడు ఈ నియోజకవర్గంలో ఈ 3.5 సంవత్సరాల కాలంలో 30 మంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. మైనింగ్ లో మీ వైకాపాకు సంబంధించిన లీడర్లు అక్రమ మైనింగ్ జడ్పీ స్థలం, మేము ఆ జడ్పీ స్థలంలో అక్కడ ఇటు విజ్ఞానం ఉంది దాన్ని మంచి సెంటర్ కింద చేసి డెవలప్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ఐటీ పార్క్ కోసం అనుకుని గవర్నమెంట్ చివరిలో గురుకుల పాఠశాల కోసం 6 ఎకరాల స్థలాన్ని మేము అక్కడ కేటాయించి మరి పిల్లలకు అక్కడ ఒక మంచి రెసిడెన్షియల్ కళాశాల వస్తే బాగుంటుందని చెప్పి మేము శాంక్షన్ చేస్తే రెసిడెన్షియల్ కళాశాల లేదు, క్యాన్సిల్ చేశారు. పైగా అదే గుడి ఎదురు బ్రహ్మాండంగా నా ఇళ్ల స్థలాలకు మెరకని చెప్పి లక్షల ట్రాన్స్ఫర్లకు గ్రావెల్ అమ్మేసరికి కలెక్టర్కి ఇస్తే కోర్టు నుంచి కలెక్టర్ని ఎంక్వైరీ చేయమని అంటే ఇంతవరకు కలెక్టర్ ఎంక్వైరీ చేసిన సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచేస్తే ఈయన ఇక్కడ దోచేస్తా ఉన్నాడు అంతే.